అందరికీ శైరమండీ ఈరోజు పురాణము ఇరవై ఆరవ రోజు పారాయణ ఆలకిద్దామండి హరికృత దుర్వాస ప్రబోధనము దీని గురించి తెలుసుకుందాం ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్తలోకాలు తిరిగి రక్షణ పొందలేక శీఘ్రంగా హరినిలయమైన వైకుంఠానికి వెళ్లాడు దుర్వాసుడు ఇట్లు ప్రార్థించాడు జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించవయ్యా రక్షించవయ్యా ఓ విష్ణు సూర్యకోటి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వస్తోంది నివారించు స్వామి నివారించు నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయంగా శాపమిచ్చిన పాపమునకు నాకు ఈ శిక్ష తగిందే స్వామి వేల కొలది బ్రాహ్మణలో నేను బహుపాపిని కాబట్టి నన్ను రక్షించు హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణ్ణి పాదం పడలేదా రుగుమహర్షి తన పాదంతో హరిని వక్షస్థలం మీద తన్నాడు కదా అలాగే నువ్వు కూడా నా పాపాన్ని సహించి స్వామి ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసినవాడై ఓ స్వామి నన్ను రక్షించమని అనేకసార్లు దుర్వాసుడు పలికినవాడాయను అంత హరి నవ్వుచూట్లన్నాడు దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే మీ వంటివారు మిక్కిలి దేవతలే అగుదురు ఓ బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో గూడి భృకుటిలమైన నీ ముఖాన్ని చూస్తే ఎవ్వరికీ భయం కలగదు మీ వంటివారు స్వభావమునకు వికారము కలుగునివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖాన్ని ఇవ్వడం కోసం ప్రతి యుగమందు నేను అవతరిస్తాను దుర్వాస నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించేటివి అంబరీసునకు లేని శాపాన్నిచ్చావు అంబరీసుడు మనోవాకాయముల చేత శత్రువునకు అపకారం చేయుడు సర్వభౌతములందును నన్ను చూస్తాడు చరాచర జగమునందు నన్ను చూస్తాడు వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టావు ఇది నీకేమైనా తగిందా నువ్వు భోజనానికి వస్తానని చెప్పి సకాలంలో రాలేదు నీకు ఉంటే చేసుకోవచ్చు కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞనివ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేశాను ఉదకపాన మందేమీ దోషమున్నదీ నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమయ్యుండగా శాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమీ దోషము జరిగినది నీకేది సందు దొరకక దానిని ఒక తప్పుగా శాపం శాపమిచ్చితివి కాని విచారించినా అది దోషమగుతుందా అప్పటికి రాజు నిన్ను అనేక విధాలుగా ప్రార్థించినా నీవు కోపాన్ని తగ్గించుకోకుండా తన్ని దూరంగా వెళ్లిపోతే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడువైన నీ వలన భయాన్ని పొంది తన హృదయాంతర్వాసీ అయినా స్వయంభూనైనా నన్ను శరణు వేడాడు ఈలోగా నువ్వు శాపమిచ్చేశావు బ్రాహ్మణుని మాట అసత్యమైపోతుందన్న తలంపుతో రాజు హృదయమందుని నేను ఆ పది జన్మల శాపాలను అంగీకరించాను రాజుకేమో నీవు ఇచ్చటమే ఎరగడు వినలేదు నీవు సాపమిచ్చి సమయాన్న రాజు అయ్యో బ్రాహ్మణోపకారం కలిగిందే ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించు భయంతో జల్లపారణ చేశాను దాంతో బ్రాహ్మణ తిరస్కారం అయ్యింది హరి నన్నెట్లు కాపాడుదు అని దీన్యుడై నన్ను సరణుజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయం మరిచి తన శరీరమును తాను ఎరక్కుండా ఉండెను అట్లుండగా నీవు సాపమిచ్చిదివి శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది జన్మలు ఎత్తు అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడనైన నేను అతని హృదయముందు నివసించి ఉండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయంగా శాపము కలిగిన కదా దీని నెట్లు చేయుదెనని ఆలోచించుచుంటిని అమ్మన్ని మాటను సత్యముగా చేసి తినేని నా భక్తునికి కష్టం కలుగుతుంది శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనానికి అసత్యమగుతుంది కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమవుటకు భక్త రక్షణ అగుటకు ఆలోచించి నీవిచ్చిన శాపాలను నేను స్వీకరించాను భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టాలన్నింటినీ నేనే హరిస్తాను భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతాలందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరింగియుండి కూడా నీవు అధర్మంగా శాపమిచ్చావు వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకుని మనుష్యులకు వివిధ ధర్మాలు చెప్పబడి ఉన్నవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికంతటికీ కొన్ని ధర్మాలు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు రెండు పక్షములందునూ మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనమాచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడింది అట్లుగాక భుజించిన ఎడల దోషము అవుతుంది ద్వాదశిని వదిలేస్తే గనక ఏకాదశిని వదిలేసిన దోషం కూడా సంభవిస్తుంది కాబట్టి నా భక్తి లోపించిన నన్ను భయంతో వాడు జలపారణ చేశెను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక ఇచ్చితివి అంతటా విరమించక తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించి నీవు నోరు తెర్చునంతటిలో దుర్వాసుని మాటను అసత్యము పొందించ తగదు అని తలిచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించి వారు లేరుగాన శాపము వృధా అగుణను తలంచి నివారించు భయ భావంతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ బాధపడకు అంబరీసుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరం అయ్యింది నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాశ్వరిని సంహరించుటకును మను రక్షించుటకును పెద్ద చేప అగుదును దేవదానమును సముద్రమును మధించునప్పుడు సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపు మీద ధరించుటకు తాబేలు నగుదును రణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పంది నగుదును హిరణ్యకసుపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగుదును లోకత్రయాన్ని జయించి అని బంధించి పోయిన రాజ్యమునిచ్చుడు కొరకు వామనుడు అంటే పొట్టివాడ నగుదును క్షత్రియ నాశనము కొరకు కూడా క్రోర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మడు నగుదును రావణుని సంహారము కొరకు శూన్యుడైన రాముడను రాజునగుదును యదువంశమందు ఆత్మ జ్ఞానము కలిగియు గోపీ కాముకుడునై రాజ్యములేని కృష్ణుడ నగదును కలియుగమంద పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడునై పాషండ మార్గోపదేశి నగుదును కలియుగాంతమందు విప్రశత్కుడనై బ్రాహ్మణ నగుదును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి పాపనాశనము కలుగును కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము समाप्तमो जय राम